రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వాతంత్ర అభ్యర్థి అంబటి లావణ్యరాములు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి లావణ్యరాములు మాట్లాడుతూ, తనని సర్పంచ్ గా గెలిపిస్తే రుద్రంగి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, ప్రజల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవానందం, గడపు వేణు, అన్ని వర్గాల కుల సభ్యులు, యువకులు పాల్గొన్నారు. నమస్కారం. సర్పంచి సమరభేరి అనేది మోగింది. మరి ఈ సమరభేరిలో గెలుపొందాలంటే సమస్యలను గుర్తించి సాల్వ్ చేయవలసిన అవకాశం వచ్చింది. అలాంటి సమస్యలను గుర్తించి గ్రామాభివృద్ధిని కోరుకునేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అంబటి లావణ్య రాములు గారు మన నామినేషన్ వేయడం జరిగింది నిన్నటి రోజున. ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాభివృద్ధి కాంక్షించి ఖచ్చితంగా ఆమె మన గ్రామంలో అన్ని వార్డుల సమస్యలను గుర్తించి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి మార్గంలో తీసుకుపోయేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మన మహిళా శక్తే మన అంబటి లావణ్య రాములు గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదైన ఓటరు మిత్రులు, వృద్ధులు, యువకులు, అన్ని కులాల సంఘాలకు విజ్ఞప్తి ఏంటి అంటే, ఒక్కసారి మన రుద్రంగి అభివృద్ధిని కాంక్షించండి. రుద్రంగి అభివృద్ధిని కోరుకుని మన అందరు కూడా మీరు సహకరించి లావణ్య రాములు గారిని గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.